విజయనగరం పట్టణంలోని PWD హోల్సేల్ మార్కెట్ ను ఆకస్మికంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిషోర్ కుమార్ తనిఖీ చేశారు. షాపులో విక్రయిస్తున్న సరుకుల ధరలపై కొనుగోలుదారులను ఆరా తీశారు. అక్కడ పనిచేస్తున్న పని వారికి వేతనాలు చెల్లిస్తున్నది లేనిది వాకబు చేశారు. కొన్ని చోట్ల బిల్లులను సైతం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ 10 రోజులకు సరిపడా స్టాకును సిద్ధంగా ఉంచుతున్నామని, దీనివల్ల ఎక్కడా నిత్యావసర సరుకులకు కొరత లేదని చెప్పారు. జిల్లాలో రైతులకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. నిరంతరం ధరలను పర్యవేక్షిస్తున్నామని, నిర్ణీత ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తున్న సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు. అకాల వర్షాలు గాలుల వల్ల ఎక్కడైనా పంటకు నష్టం వాటిల్లితే వెంటనే వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులను పంపించి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తుల విక్రయానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలను తీసుకున్నామని జేసీ చెప్పారు. విజయనగరం జిల్లాలో మనం రైతుల్ని ఏ విధమైనటువంటి ఇక్కట్లు రాకుండా మనం చూసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా పబ్లిక్ అందరికీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ పప్పులు కానీ నూనెలు కానీ కూరగాయలు కానీ తక్కువ రేట్లు, అంటే రీజనబుల్ రేట్ కూడా కాదండి, మన విజయనగరంలో తక్కువ రేటుకి అమ్మడం అనేది మీరు మొదటి నుంచి కూడా గ్రహించి ఉండుంటారు. మనం డిస్ట్రిక్ట్ ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ద్వారా మనం ఏదైతే ప్రైసెస్ ఫిక్స్ చేశామో హోల్సేలర్స్ అందరి యొక్క సహకారంతో, రీటైలర్స్ సహకారంతో మనం స్టాక్స్ని ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ, అది బెంగాల్ నుంచి అవ్వచ్చు, కర్నూలు నుంచి అవ్వచ్చు, బోడెం నుంచి అవ్వచ్చు, ఒరిస్సా నుంచి అవ్వచ్చు, ఆగ్రా నుంచి అవ్వచ్చు, లేకపోతే అకోలా నుంచి అవ్వచ్చు, లేకపోతే ఉత్కిరి నుంచి మహారాష్ట్ర అవ్వచ్చు, ఏ ప్రాంతం నుంచి అయినా మన హోల్సేలర్స్తో ముందుగానే మనం కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఏం చేసామంటే స్టాక్స్ని ఎప్పటికప్పుడు తెచ్చి పెట్టుకుంటా ఉన్నాం. అక్కడతో ఎక్కడ ఏ విధమైనటువంటి సరుకులు లభ్యం లేదు అనేటటువంటి మాట రాలేదు. రేట్లు కూడా మనం చాలా రీజనబుల్గా తగ్గించి మార్జిన్స్ని కూడా తగ్గించుకొని హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ అమ్మడం జరిగింది. అది ఒక శుభ పరిణామం. రైతు బజార్లు కూడా మనం చాలా వరకు వికేంద్రీకరించాం. ఈ రోజుకి వచ్చేటప్పటికి ప్రతి వీధికి కూడా, మరి వీధి కోడళ్ళలో ఈ రైతులందరూ వచ్చి వాళ్ళ యొక్క తోపుడు బండ్లు కానీ లేకపోతే కింద పెట్టుకుని కానీ అమ్ముకునేటటువంటి పరిస్థితి రావడం వల్ల వాళ్ళకి మంచి వ్యాపారం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఒకే ప్లేస్కి వచ్చి క్రౌడ్ అవ్వకుండా వాళ్ళు అక్కడ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అది మీరు ఎంటైర్ విజయనగరం సిటీ కానీ మీరు డిస్టిక్ట్లో కానీ ఈ శుభ పరిణామాన్ని మీరు గ్రహించవచ్చు. అంతేకాకుండా మనం ఉన్నటువంటి ఈ మార్కెట్ PWD మార్కెట్ మరి గతంలో ఇంకా చాలా క్రౌడెడ్గా ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా బాగా కోఆర్డినేట్ చేసి ఇక్కడ మరి ఇక్కడ కూడా, అంటే ఇంత హోల్సేల్ మార్కెట్లో కూడా మళ్ళీ లైన్స్ వేయించి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి ప్రతి షాప్ దగ్గర మనం రేట్ల పట్టిక మనం పెట్టించాము. తర్వాత హెచ్చరికలు, ఏదైతే కరోనా దృష్ట్యా మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చేయడం జరిగింది. అయితే ఈ లాక్డౌన్తో మరి సంబంధం లేకుండా ఏ కాలమాన పరిస్థితుల్లో కూడా ఇటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ మరి నియంత్రించాలి అనేటటువంటి పద్ధతిలో కాకుండా స్వీయ నియంత్రణ అనేది, స్వీయ క్రమశిక్షణ అనేది అందరికీ వస్తే గనక మనకి ఏ విధమైనటువంటి సమస్యలు కూడా రావు. మంచి హైజీన్ ఉంది. అన్ని షాపుల్లో వాళ్ళ వర్కర్లకి జీతాలు కూడా మరి సరిగ్గా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళందరికీ శానిటైజర్లు, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకోవడం అనేది జరిగింది. టైమింగ్స్ కూడా మనం లోడింగ్ అన్లోడింగ్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచన మేరకు పబ్లిక్ క్రౌడ్ అవ్వకుండా, అంటే లోడింగ్ అన్లోడింగ్ జరిగే సమయంలోనే ఇక్కడ హోల్సేలర్స్ అంటే రీటైలర్స్ వస్తారు ఇక్కడికి హోల్సేల్ మార్కెట్కి. సో ఆ క్రౌడింగ్ అవ్వకుండా 6కి ముందు కానీ తర్వాత 10 తర్వాత అమ్మడం అనేది అయిపోయిన తర్వాత చేసుకునే ఈ పద్ధతి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చాలా ఎఫిషియెంట్గా మనం చేస్తూ ఉన్నాం. సో అంతేకాకుండా జిల్లాలో మరి రైతులను కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టి మరి ప్యాడీని కొంటూ ఉన్నాము. తర్వాత మేజ్ అంటే మొక్కజొన్న ఏదైతే ఉందో ఇప్పటికీ మనం 11,000 మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్ చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం.
దానికి కావాల్సినటువంటి గోడౌన్ స్పేస్లు క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఇప్పటికీ 2 లక్షల మళ్ళీ గన్నీ బ్యాగ్స్ని ప్రొక్యూర్ చేసి రైతుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎక్కడైనా వర్షాలు పడితే కనుక వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఎన్యూమరేట్ చేసి వాళ్ళ యొక్క మరి రైతులకు సంబంధించిన ఇబ్బందులు, అంతేకాకుండా బనానా విషయానికి వచ్చేటప్పటికీ మనకి G9 వెరైటీ, కర్పూర వెరైటీ అని 2 వెరైటీలు ఇక్కడ గ్రో అవుతూ ఉంటాయి. వాటిలో కూడా మరి ఏ విధమైన డిస్ట్రెస్ లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడైతే ఎక్కువగా పండుతుందో మరి యాక్చువల్గా అది 5-6 రూపాయల రేటుకి పడిపోయింది. పడిపోయినటువంటి రేటు మళ్ళా పునర్ 10 రూపాయల నుంచి 12 రూపాయలు రేటుకు వచ్చేసింది. అంటే మన రైతు ఏ రేటుకైతే కరోనాకు ముందు అమ్ముతూ వెళ్ళాడో ఆ రేటుకి బనానా కూడా రావడం జరిగింది. అంతేకాకుండా జీసీసీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రాసెస్ చేసే విషయంలో కానీ సప్లై చేసే విషయంలో మార్కెటింగ్ విషయంలో కూడా మనం అందరం ముందున్నాం. సో అందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించండి. ఇప్పుడు మనకి అన్ని మరి పప్పులు కానీ ఏ రకమైన ఆయిల్స్ కానీ రేటు ఎక్కడ తగ్గినా అంతకన్నా మనం తగ్గించి అమ్మేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా ఎఫిషియెంట్గా మరి ఈ యొక్క హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా అభినందిస్తూ మరి పబ్లిక్ ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళు స్వీయ నియంత్రణతో కనుక ఉంటే తప్పకుండా మనం కరోనా మీద విజయం సాధించాలి. సార్, లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన షాప్ చెప్తే అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన దుకాణాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే ఉంది సార్? అంటే స్టేషనరీ, ఎలక్ట్రికల్ గుడ్స్, స్వీట్ స్టాల్, బేకరీ ఇలాంటివి. అంటే ఏదైతే మోస్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ కింద వచ్చాయో వాటిని మనం ప్రారంభం నుంచి, అంటే అసలు విజయనగరంలో ఉన్నటువంటి సక్సెస్ సూత్రమే మనం లాక్డౌన్ ప్రారంభం నుంచి కూడా హోల్సేలర్స్, రీటైలర్స్తో ప్రతి నిమిషం మనం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల స్టాక్స్ ఎక్కడ ఆగకుండా తెప్పించుకుంటా ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ ఒక 10 రోజులకి వారం టు 10 రోజులు ప్రతి పప్పు ఉప్పు కూడా వారం రోజుల నుంచి 10 రోజులు బఫర్ స్టాక్ పెట్టుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత కూడా ప్రైసెస్ కానీ కమోడిటీస్ కానీ మనం చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఎగ్జంప్షన్స్ ఇచ్చినటువంటి షాపుల్లో కూడా ఏదైతే మోస్ట్ ఎసెన్షియల్ అనుకుంటూ ఉన్నామో, అంటే ఎండాకాలం దృష్ట్యా ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అది వాటర్కి సంబంధించవచ్చు, ఏరేషన్కి సంబంధించవచ్చు, వాటికి సంబంధించి